గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాదు డిస్టిక్ వికారాబాదు నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు సో ఆయన అతి చిన్న సామాన్య కుటుంబం నుంచి రాజకీయంగా చిన్న చిన్న పదవుల నుంచి సో ఎదుగుతూ వచ్చిండు మూడు సార్లు ఇక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గతంలో మంత్రిగా కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం సో అటువంటి ఒక వెనుకబడినటువంటి తరగతి వెనుకబడినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి గడ్డం ఆ ప్రసాద్ కుమార్ను ఇక స్పీకర్గా ఆయనకు పదవిని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆయనకు ఆ స్పీకర్ కుర్చీలో కూర్చోబెడుతున్నప్పుడు ఇక కేటీఆర్ గారు ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి సో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను అభినందించురు మీ యొక్క ప్రస్థానము ఇతరులకు అంతా స్ఫూర్తిదాయకమంటూ కూడా చెప్తురు సో ఇప్పటికే గడ్డం ప్రసాద్ కూడా ఇక ఖచ్చితంగా ఎటువంటి నిష్పక్షపాతంగా నిష్పక్షపాతం లేకుండా వ్యవహరిస్తా నీతిగా నిజాయితీగా నా పదవికి న్యాయం చేస్తా అందరినీ సమానంగా చూస్తా అనేటువంటి మాటం కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం మనకు అనిపిస్తుంది ఇక నాలుగు రోజుల విరామం తర్వాత గురువారం సభ ప్రారంభమైన వెంటనే ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి ఎవరైతే ఎంపీగా ఎంపీలు ఉన్నారో వాళ్ళంతా కూడా రాజీనామాలు చేసి ప్రోటోన్ స్పీకర్ అక్బర్ దీన్ ఉన్నారు కదా సో ఆయన సమీక్షంలో వాళ్ళంతా ప్రమాణ స్వీకారం చేసిరు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు సో ఎవరైతే మిగిలినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేసి తదుపరి అనంతరం ఇక గడ్డం ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి ఆయన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టి స్పీకర్ కుర్చీలో ఆయనకు ఇక అభినందనలు తెలియజేసినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది చూద్దాం వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి స్పీకర్ గారు సో మరి ఎంతవరకు న్యాయం చేస్తారు ప్రతి ఒక్కరి ఆయన మీద నమ్మకంతో ఆయన అయితేనే కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో ఒక సామాన్యుడిని వెనకబడినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డను దళిత బిడ్డను ఇలా స్పీకర్గా మరి నియమితులు చేస్తూ ఆయన మీద పూర్తి బాధ్యతలు ఇక నమ్మకం ఉంచుకున్నారు సో చూద్దాం ఏం జరుగుతుందో ఇప్పటికే ఇక ప్రతిపక్షాలంతా కూడా విరుచుకుపడతా ఉన్నాయి అధికార పార్టీ మీద సో స్పీకర్ గారు మరి సభలో ఎటువంటి పక్షపాతం చూపించకుండా సో మరి ప్రతిపక్షాలను అధికార పార్టీ నేతల్ని ఎట్లా కంట్రోల్ చేస్తారనేది మరికొద్ది రోజులు ఆగాలి ఎస్ ఇయో ఇక్కడ ఒక వార్త ఈ వార్త గురించి ఒక రెండు నిమిషాలు చెప్పుకోవాలి రేవంత్ మంచి ఫ్రెండ్ హాయ్ అంటూ పలకరించారు భూ వివాదం కేసు కక్ష సాధింపు కాదు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి నాకు మంచి ఫ్రెండు ఆయన నన్ను హాయ్ మల్లాన్న అని పలకరించారు అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొందరు మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు వారు అడిగిన ప్రశ్న సమాధానమిచ్చారు సీఎం రేవంత్ తనకు మిత్రుని అంటూ దోస్తంటూ మల్లన్న చెప్పినట ఇదే మల్లన్న గతంలో ఇక ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఇక రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇక విరుచుకుపడ్డాడు అరే కనబడితే కాల్ ఇక రేవంత్ రెడ్డి గారి పేరు వినబడితేనే ఇట్లా పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నటువంటి మల్లారెడ్డి గారు అరే అన్నాడు తురే అన్నాడు ఇక ఓ అనేకమైనటువంటి మాటలు చెప్పాడు ఇక మామూలు పూతులు కూడా మాట్లాడలే అటువంటి మల్లారెడ్డి గారిలో అనేకమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక మల్లారెడ్డి గారిలో చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి సో మ మల్లారెడ్డి అలా ఏమంటుండు హాయ్ హాయ్ మల్లాన్న అని రేవంత్ గారు నాన్న అని అంటారు మేమిద్దరం మంచి దోస్తులము మంచిగా వలకరించుకుంటాము నిన్న మొన్న నా మీద జరిగినటువంటి ఆ కేసులు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు భూవాదాలు దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు ఇది కక్షపూరితంగా చేస్తున్నటువంటి పని అస్సలు కాదు ఈ రేవంత్ రెడ్డి నేను మంచి దోస్తులం మంచిగా వలకరించుకుంటాం అన్నట్టు ఇక మల్లన్న స్టైల్లో మల్లన్న చెప్తున్నాడు సో ఈ మార్పును చూసినటువంటి జనాలు ఏం మార్పు వచ్చింది మళ్ళన్నా నీ లోపల అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క అధికారంలో లేనప్పుడు ఇంకో లెక్క ఇక ఏం మార్పు వచ్చింది మల్లన్న నిన్ను చూసి రాజకీయాలు నేర్చుకోవాలని ఇక చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు చూడాలి మరి అరే ఇ తురే అన్నటువంటి మల్లారెడ్డి గారి పరిస్థితి రానున్న రోజుల్లో ఇంకేం రాకపోతుందో